हेलो व्यूअर्स वेलकम बैक टू माय चैनल वीडियो वे ब्यूटी क्रीम अन्नमाट इप्पटि वरकु मनम एन्नो रकाल क्रीम्स कॉस्मेटिक्स होम रेमेडीस इला एन्नो प्रिपेर चेसुकुन्नाम कदा अवेवी अवसर लेकिन स्किन ब्राइट ग्लोइंग अवानी क्रीम अच्छे नैन रेडी चसा इदे मन को आल सीजन यूज अन्नी स्किन टाइप वाली सूटबल चाल बनचे इध मन नाइट पड़कने मुझे रास्कटे सरपोमी स्किन चाल ब्राइट ग्लोइंग चला स्मूथ ड्राई स्किन अलागे सेंसिटिव स्किन पिंपल्स की इदरना यूज चयु इध आल सीजन मन को यूज सो इध चाला सिंपल जस्ट इंटे ఒక 50 టు 70 రూపాయస్ లో ఇది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ ఈజీ సో ఇది యూస్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే అసలు ఉండవు మనము అన్నిలో నేచురల్ గా ఉండే ఇంగ్రీడియన్స్ ఏ యూస్ చేస్తాం ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ క్రీమ్ కోసం మనకు ఆల్మండ్ ఆయిల్ కావాలి ఈ మనము ఏ ఆల్మండ్ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు ఇక్కడ నేను బజాజ్ కంపెనీ ఆల్మండ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను అలాగే అలోవెరా జెల్ ఇక్కడ నేను పతంజలి కంపెనీ అలోవెరా జెల్ యూస్ చేస్తున్నాను మీ దగ్గర వేరే బ్రాండ్ ఉంటే కూడా యూస్ చేసుకోవచ్చు దీని కోసం అని చెప్పేసి మనకు గ్లిజరిన్ కావాలి అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా కావాలి ఇందులో రోజ్ వాటర్ ని కూడా యాడ్ చేయొచ్చు కానీ నేను ఇక్కడ రోజ్ వాటర్ ని యాడ్ చేయట్లేదు జస్ట్ ఈ 4 ఇంగ్రీడియెంట్స్ తోనే క్రీమ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీని కోసం అని చెప్పేసి మనకు ఒక బౌల్ ఒక స్పూన్ లేదంటే మన దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్ కూడా వాడుకోవచ్చు సో విస్క్ చేస్తే ఇంకా క్రీమ్ చాలా స్మూత్ గా వస్తుంది ఈ క్రీమ్ ని మనము కరెక్ట్ మెజర్మెంట్స్ తో ప్రిపేర్ చేసుకోవాలి లేదంటే కొంచెం ఆయిల్ ఎక్కువైనా కూడా ఆయిలీ ఆయిల్ గా అవుతుంది సో దీని కోసం అని చెప్పేసి ఫస్ట్ నేను ఇక్కడ 8 టేబుల్ స్పూన్స్ అలోవెరా జెల్ తీసుకుంటున్నాను కావాలంటే మీరు ఇక్కడ 4 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ తీసుకొని దాని మెజర్మెంట్ ప్రకారం చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను 8 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ అయితే తీసుకుంటున్నాను ఈ క్రీమ్ ని మనము దాదాపు 4 టు 5 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ క్రీమ్ వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు నార్మల్ గా విటమిన్ ఈ క్యాప్సూల్ మనం ఎలాగో ఫేస్ కి యూస్ చేస్తామో అలాగే అలోవెరా జెల్ కూడా యూస్ చేస్తాం గ్లిజరిన్ కూడా యూస్ చేస్తాం ఆల్మండ్ ఆయిల్ కూడా యూస్ చేస్తాం సో వీటన్నింటిని మిక్స్ చేసి కంబైన్ చేసుకొని క్రీమ్ చేసుకుంటే ఇంకా చాలా బాగా యూస్ అవుతుంది సో దీని కోసం అని చెప్పేసి ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ గ్లిజరిన్ అయితే తీసుకుంటున్నాను 8 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ కి 4 టేబుల్ స్పూన్ గ్లిజరిన్ అయితే సరిపోతుంది సో ఇంకా ఎక్కువ క్వాంటిటీ లో వేసుకుంటే మనకు క్రీమ్ అంతా స్టిక్కీ స్టిక్కీగా అవుతుంది అందుకోసం అని చెప్పేసి 8 టేబుల్ స్పూన్ కి 4 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆల్మండ్ ఆయిల్ ని యూస్ చేయడం వల్ల స్కిన్ చాలా మాయిశ్చర్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది సో ఎవరకన్నా స్కిన్ డ్రై గా ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా యూస్ అవుతుంది అలాగే డార్క్ స్పాట్ రింకిల్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా యూస్ అవుతుంది 7 యూసేజ్ అయితే మనకు ఆల్మండ్ ఆయిల్ తో ఉంటాయి ఇది హెయిర్ కి కూడా చాలా బాగా పని చేస్తుంది ఈ ఆల్మండ్ ఆయిల్ క్రీమ్ లో వేయడం వల్ల క్రీమ్ మంచి స్మెల్ వస్తుంది ఎప్పుడు యూస్ చేసినా కూడా ఒక మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది ఆల్మండ్ ఆయిల్ ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను 8 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ కి 4 టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ అలాగే 4 టేబుల్ స్పూన్ గ్లిజరిన్ యాడ్ చేస్తున్నాను ఇందులో 8 విటమిన్ ఈ క్యాప్సూల్స్ ని యాడ్ చేస్తున్నాను విటమిన్ ఈ క్యాప్సూల్ ని యూస్ చేయడం వల్ల రిమూవ్ డర్ట్ ఫేస్ పైన ఉన్న మురికి లాంటి ఉంటే క్లీన్ చేస్తుంది ప్రివెంట్స్ స్కిన్ ఏజింగ్ అంటే స్కిన్ మనము ఏజ్ పెరిగినా కొద్ది ముడతలు ముడతలు అవుతుంది కదా సో దానికి కొంచెం కాపాడడం కోసం అని చెప్పేసి ఈ విటమిన్ ఈ అనేది యూస్ అవుతుంది ఇంప్రూవ్స్ డ్రై స్కిన్ ఎవరకైనా స్కిన్ అనేది డ్రైగా ఉంటే వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది అలాగే హైపర్ పిగ్మెంటేషన్ ఎవరికైతే చాలా ఎక్కువ పింపుల్స్ యాక్నీ ఉంటుందో వాళ్ళకైతే బాగా పనిచేస్తుంది అలాగే డార్క్ స్పాట్స్ ని తగ్గిస్తుంది అండ్ ఈ క్రీమ్ లో మనము గ్లిజరిన్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి సో గ్లిజరిన్ యూస్ చేయడం వల్ల స్కిన్ అనేది డీప్ గా మాయిశ్చరైజ్ అవుతుంది అలాగే స్కిన్ బ్రైట్ అవుతుంది స్మూత్ కూడా అవుతుంది అండ్ ఈ గ్లిజరిన్ పెట్టుకోవడం వల్ల స్కిన్ కి చాలా ప్రొటెక్టివ్ గా ఉంటుంది ఇందులో యూస్ చేసే మనము నాలుగు ప్రొడక్ట్స్ ఏవైతే యూస్ చేస్తున్నామో అవి స్కిన్ కి చాలా బాగా యూస్ అవుతాయి సో ఇలాంటి వాడడం వల్ల స్కిన్ కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అండ్ వీటిని నైట్ పూట ఫేస్ వాష్ చేసుకొని ఈ క్రీమ్ ని యూస్ చేయడం వల్ల మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఒక 1 వీక్ లోనే మనకు విజిబుల్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది బయట తీసుకునే క్రీమ్స్ కాస్మెటిక్స్ లో ఏమేం మనకు కెమికల్స్ కలుపుతారో తెలియదు కానీ ప్రతి ఒక్క ప్రొడక్ట్ కి ఇవి స్కిన్ కి హార్మ్ఫుల్ గా ఉన్నాయి సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ అని చెప్పేసి చూపిస్తారు సో అలాంటి మనకు తెలియని ప్రొడక్ట్స్ వాడడం కన్నా సో మన సొంత చేతులతో మనం ప్రిపేర్ చేసుకుంటే సో మనకు కొంచెం సటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అండ్ ఇలాంటివి ఏమైనా వాడడం వల్ల రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే స్కిన్ ని కొన్ని రోజులు కాపాడుకోవచ్చు ఎక్కువ మట్టికి కాస్మెటిక్స్ వాడే వాళ్ళ స్కిన్ ని ఒక 5 టు 10 ఇయర్స్ లోపలే ముడతలు ముడతలు లేదంటే ఓపెన్ పోర్స్ అలా అవుతాయి సో అలాంటివి ఏమీ కాకుండా ఇవి మనకు ఓపెన్ పోర్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది సో ఒకసారి ఇలాంటి క్రీమ్ ని ఇంట్లో ట్రై చేసి చూడండి మీకు ఒక విజిబుల్ రిజల్ట్ అనేది తెలుస్తుంది సో అన్నీ ఇంట్లో వేసుకున్న తర్వాత
स्पून तो ब्लेंड చేసుకోవచ్చు లేదంటే హ్యాండ్ విస్కర్ అంటే హ్యాండ్ విస్కర్ తో చేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర హ్యాండ్ విస్కర్ ఉంది సో దాంతోనే ఇలా క్రీమ్ లాగా అయితే చేసుకున్నాను ఇక్కడ నేను నా హ్యాండ్స్ కి అప్లై చేసుకొని చూపిస్తున్నాను సో తర్వాత ఇలాంటి ఒక ఎంటీ కంటైనర్ దీన్ని హాట్ వాటర్ తో వాష్ చేసుకొని డ్రై అయిన తర్వాత ఈ క్రీమ్ ని అందులో వేసుకుంటున్నాను ఇది మనకు 3 టు 4 మంత్స్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు సో ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఫ్రిజ్ లో పెట్టొచ్చు బయట వెదర్ పెట్టొచ్చు ఎక్కడైనా పెట్టొచ్చు క్రీమ్ అయితే అసలుకి పాడవదు నైట్ పడుకున్న ముందు ఫేస్ వాష్ చేసుకొని దీన్ని అప్లై చేసుకొని పడుకుంటే సరిపోతుంది మార్నింగ్ లేవగానే మనకు స్కిన్ అనేది చాలా బ్రైట్ గా గ్లోయింగ్ గా చాలా స్మూత్ గా ఉంటుంది ఒక 1 వీక్ లోనే మనకు స్కిన్ కొంచెం బ్రైట్నింగ్ అవుతుంది ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్